వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో భిక్షా పాఠంలోని మిగిలిన పద్యాలు తెలుసుకుందాం పార్వతీదేవి మారువేషంలో వచ్చి వ్యాసుడిని రమ్మని పిలిచి ఇలా అంది ఆ కఠంభుగనిపుడు మాధుకర భిక్షా నంబు భక్షింపగా మేలే లెస్స సాంతుడవే నీ కంటెన్ మతిహీనులే కటకట నీ వార ముష్టింపచుల్ శాకాహారులు గంధ భోజులు ప్రక్రముల్ తాపసుల్ ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం ఆ కంటంబుగా ఆ గొంతులో భక్షింపగా తినుటకు కడు ఎక్కువగా బాగుగా నంగలార్చు చిందులు వేస్తున్నావు నీకంటే మతిహీనులే తెలివి తక్కువ వాళ్ళు గంధభోజులు శాకాహారులు దుంపలు మొదలగునవి తాపసుల్ అంటే మునులు అని అర్థం పార్వతీదేవి వ్యాసుడిని పిలిచి ఓ సంయమీంద్ర ఇటురా గొంతుదాకా తినడానికి మాధుకర భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ఇది నీకు మంచిదా బాగున్నది నిజంగా నీవు శాంత స్వభావుడవా పిడికెడు వరిగింజలతో కాలం వెళ్లబుచ్చేవారు శాఖాహారంతో దుంపలతో వాళ్ళు రోళ్ల వద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకుని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ అని భావం పార్వతీదేవి వ్యాసినితో ఇంకా ఈ విధంగా అన్నది ఓ మునీశ్వర వినవయ్య యున్నయూరు కన్న తల్లియు నొక్క రూపన్న రీతి ఎటు విశేషించి శివుని అర్థాంగ లక్ష్మి కాసి ఇవ్వీటి మీద మీద దగునే ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందా ఓ మునీశ్వర ఓ మునిశ్రేష్ట రీతి అంటే పద్ధతి శివుని అర్ధాంగలక్ష్మి అయిన కాశీ ఆగ్రహము కోపము తగునే తగునా తగదు అని అర్థం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఓ మునిశ్రేష్ట ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అనే నీతి నీకు తెలియదా అంతకంటే విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి అయిన ఈ కాశీనగరి మీద నీ వింత కోపం చూపించడం తగునా అని మందలించింది పార్వతీదేవి అని భావం ఇంకా పార్వతీదేవి వ్యాసునితో ఏమందో ఈ వచనం ద్వారా తెలుసుకుందాం శీనగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీ అంత వాడు కటకటం బడిసపింపదలంచునే విశేషించియాన్నవాడవుగా ఉన నీ అవసరంబున నిన్ను హెచ్చు గుండాడుటమము బోటి గృహిణులకు మెచ్చుగాదు మా ఇంటికి గుడువరమ్ము కుడిచి కూర్చున్న పిమ్మటం కొన్ని మాటలు నీతో నాడగలిగినని నమ్మహాసాద్వింగని పారాసరియుండిలనియే ఇప్పుడు ఈ వచనంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం గుండాడుట బాధపట్టడం గృహిణులకు ఇల్లాలికి మెచ్చుగాదు మంచిది కాదు మా ఇంటికం మా ఇంటికి కుడువగరమ్ము రా కుడిచి కూర్చున్న తిని కూర్చున్న పిమ్మట ఆ తర్వాత నమ్మహాసాధ్వి ఆ మహాపతివ్రత గని చూచి నీతో నాడగలననినా అని పార్వతీదేవి అనగా పారాసర్యుండిట్టులనియే అంటే వ్యాసుడు ఈ విధంగా అన్నాడు ఇప్పుడు ఈ వచనం యొక్క భావాన్ని తెలుసుకుందాం కేవలం భిక్ష దొరకలేదనే నెపంతో బాధపడి నీలాంటి ఉత్తముడు విశిష్టమైన కాశీనగరాన్ని శపించాలనుకుంటాడా చాలా ఆకలిగా ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మా వంటి గృహిణులకు మంచిది కాదు మా ఇంటికి భోజనానికి రా తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడతా అన్న ఆ మహాసాధ్విని చూసి వ్యాసుడిలా అన్నాడని భావం వ్యాసుడు పార్వతీదేవితో ఈ విధంగా అన్నాడు నేడు నిన్నటి హిమకరుడు శిష్యులేగా ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం చిగురుబోడి లేత చిగురుటాకు వంటి శరీరము గల స్త్రీ భుజింపవలను తినలేను నేడు అంటే ఈరోజు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం తల్లి సూర్యుడు అస్తమిస్తున్నాడు నేనే కాదు నాతో పాటు ఎంతోమంది శిష్యులు ఉన్నారు శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను ఈరోజు నిన్నటికి మరునాడే కదా అంటే నిన్నటిలాగే ఈరోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం వ్యాసుని మాటలు విని ఆ ఇల్లాలు ఈ విధంగా అన్నది అనవుడు నల్లనవ్వి లెస్సగాక యో మునివర నీవు శిష్య గణముంగుని చయ్యనరమ్ము విశ్వనాధుని కృప పేర్మి పేర్మిరేను యబీప్సితాన్నముల్ ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం అనవుడున్ వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా కమలానన కమలా ప్లస్ ఆనన అంటే పద్మం వంటి ముఖం కలదానా ముత్తైదువా అల్లా కొంచెం నవ్వి ఇట్లనున్ నవ్వి ఇలా చెప్పింది లెస్సగాక మేలు అగుగాక ఓ మునివరా ఓ మునీశ్వరుడా కొని తీసుకొని చయ్యనన్ శీఘ్రంగా నీవు శిష్యగణమున్ నీవు శిష్యులందరినీ తీసుకొని చయ్యనన్ శీఘ్రంగా రమ్ము మా ఇంటికి భోజనానికి రా విశ్వనాథుని కృప పేర్మెన్ విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క దయచేత అతిథులు ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ కామధేనువున్ దేవతల కామధేనువు పనిగొనున్నట్లు స్వాధీనం చేసుకున్న విధంగా అభీప్సితాన్నముల్ కోరిన పదార్థాలను పెట్టుదున్ పెడతాను ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం అని వేదవ్యాసుడు పలుకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఆ ఇల్లాలు సరేలే మునీంద్ర విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలని అనంతంగా నేను ఏర్పాటు చేయగలను నీ శిష్యగణాన్ని తీసుకుని వెంటనే రా అని భావం మారువేషంలో ఉన్న పార్వతీదేవి అలా అనగానే వేదవ్యాసుడు ఈ విధంగా అన్నాడు అనినట్లగాక మహాప్రసాదంబని వేదవ్యాసుడు శిష్యులం గూర్చుకొని భాగీరధికింజని ఏ తెంచిన ఇప్పుడు ఈ వచనం యొక్క అర్థాలు తెలుసుకుందాం అనినన్ అట్లు ఆ ముత్తైదు చెప్పగా అట్ల కాక అట్లే అగుగాక అంటే అలాగే చేస్తాను మహాప్రసాదంబని మహానుగ్రహం అని వేదవ్యాసుడు వేదవ్యాసుడు శిష్యులను కూర్చుకొని శిష్యులను తీసుకొని చని గంగా నదికి వెళ్ళి ఉపస్పర్శంబు ఇప్పుడు ఈ వచనం యొక్క భావాన్ని తెలుసుకుందాం అనగా సరే మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకుని గంగా నదికి వెళ్ళి స్నాన ఆచమనాదులు పూర్తిగా ఉంచుకొని వచ్చారు వ్యాసుడు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ గృహిణి ఈ విధంగా వడ్డన సాగించింది గొడుగు పాగల గిలకలు గులకరింప ఎదురుగా సహితంబుగా బరాసరత బంతి సాగించే భుక్తి సాలాంతరమున ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం గొడుగు పాగల గిలకలు గొడుగు పావుకోళ్ల యొక్క గిలకలు గులకరింపన్ మ్రోగుతుండగా ఇందుబింబాస్య చంద్రబింబము వంటి ముఖం గల ఇల్లాలు ఎదురుగాన్ ఏగుదంచి వ్యాసునికి ఎదురుగా వచ్చి ఛాత్ర సహితముగాన్